స్థూలకాయం ఉన్న వాళ్ళకి, ఆహార నియమాలతో సంబంధం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఈ స్థూలకాయ సమస్యల్లో అన్నిటికంటే కష్టంగా ఉండేది ఒబేసిటీలో ఉన్న వెయిట్ గెయిన్. ఈ అధిక బరువు వల్ల వాళ్ళకి షుగర్ లాంటి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ లాంటి సమస్యలు, మోకాళ్ళ నొప్పులు లాంటి సమస్యలు, బీపీ లాంటి సమస్యలు, హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటి సమస్యలతో పాటు కదలలేము అనే ఒక ప్రాబ్లము, చలాకీగా పనులు చేసుకోలేమనే ఒక ప్రాబ్లము, ఎక్కడికి వెళ్ళినా కూడా వెయిట్ వల్ల ఆయాసం వచ్చి కూర్చోవాల్సిన ప్రాబ్లము, ఇలా రకరకాల సమస్యలు చూస్తూ ఉంటాం. అయితే వాళ్ళలో ఆహార నియమాలతో పాటు తగ్గించుకునేలాగా స్థూలకాయ సమస్యలు అనేవి ఇప్పుడు తగ్గిపోయాయి. ఎందుకంటే మనము ఉన్న లైఫ్ స్టైల్కి మనం చూసుకున్నట్టయితే కష్టపడి పనిచేసే పనులన్నీ తగ్గిపోయాయి. కూర్చుని చేసే పనులు, కంప్యూటర్ జాబ్స్, డెస్క్ జాబ్స్, మెకానికల్గా కూడా అన్నీ కంప్యూటరైజ్డ్ అయిపోయి యంత్రాంగం ఎక్కువ వచ్చేసరికి దాన్ని మానిటర్ చేసి దాన్ని బటన్స్ నొక్కడం మట్టుకే మిగిలింది. ఇలాంటి ప్రాబ్లమ్స్తోని మనం తీసుకునే ఆహారం అనేది ఎక్కువగా తీసుకోవడము, ఖర్చు పెట్టే క్యాలరీస్ అనేది తగ్గిపోవడం మూలాన ఈ ప్రతిరోజు ఉన్న డెఫిసిట్, ఏదైతే ఎక్కువ క్యాలరీస్ తీసుకుని తక్కువగా బర్న్ చేయడం మూలాన అది ఫ్యాట్ కింద మారి క్రమక్రమేణా వెయిట్ అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి థైరాయిడ్ లాంటి సమస్యలు తోడైనా, ఏదైనా ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ తోడైనా, లేదైనా ఏదైనా యాక్సిడెంట్స్ అయినా, ఏదైనా ప్రాబ్లం అయినా, బెడ్ రెస్ట్ తోడైనా, ప్రెగ్నెన్సీ తోడైనా, దాంట్లో తీసుకున్న ఎక్స్ట్రా క్యాలరీస్, ఎక్స్ట్రా డైట్, ఎక్స్ట్రా న్యూట్రిషన్తో పాటు ఖర్చు పెట్టాల్సిన దానికంటే తక్కువగా క్యాలరీస్ ఖర్చు పెట్టినా ఈ వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. ఆహారం ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, పొద్దున పూట ఎంత తీసుకోవాలి, మధ్యాహ్నం ఎంత తీసుకోవాలి, రాత్రి ఎంత తీసుకోవాలి, ఏ ఆహారం మధ్యాహ్నం మంచిది, ఏ ఆహారం రాత్రి మంచిది అని అడుగుతూ ఉంటారు. అయితే మీకు ఎటువంటి ఆహారంకి సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా ఒక మంచి డైటీషియన్ని కనుక మీరు కలిసినట్టయితే మీ బాడీ యొక్క అనాలిసిస్ వాళ్ళు చూసి మీ బాడీలో ఫ్యాట్ ఎంత ఉంది, మజిల్ ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది అని అనాలిసిస్ చేసి మీరు ఎంత బరువు ఉండాలి మీ హైట్కి, ఎంత బరువు ఉన్నారు మీ హైట్కి, ఎంత ఎక్కువగా ఉన్నారు, ఎంత తక్కువగా ఉన్నారో మీరు అది చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు మీరు చేసే పనిని బట్టి, మీరు స్పెండ్ చేసే క్యాలరీస్ని బట్టి మీరు ఎంత ఆహారం తీసుకోవాలో నిర్ధారణ చేస్తారు. అయితే మీరు ఎన్ని క్యాలరీస్ వరకు తీసుకోవచ్చో అని వాళ్ళు నిర్ధారించిన తర్వాత ఆ క్యాలరీస్ నంబర్ని బట్టి మీరు ఏ ఏ ఆహారం తీసుకోవచ్చు అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. అయితే ఒక విషయం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మన పూర్వీకులు తిన్న ఆహారం, మన పూర్వీకులు పాటించిన పద్ధతులు, మన పూర్వీకులు పాటించిన కాంబినేషన్స్ ఆఫ్ ఫుడ్, అంటే ఆ తీసుకునే ఏ ఏ ఆహారం ఎంత మోతాదులు ఎలా తీసుకున్నారో అవన్నీ కూడా ఒక సైంటిఫిక్ పద్ధతుల్లో నడిచాయి. వాళ్ళు ఎంత కష్టపడి పనిచేసినా కూడా వాళ్ళు తీసుకునే ఆహారం అంత కరెక్ట్గా ఉండింది కాబట్టి వాళ్ళలో ఇలాంటి సమస్యలు రాలేదు. స్థూలకాయ సమస్యలు కానీ, బీపీ, షుగర్ లాంటి సమస్యలు కానీ, ఈ కీళ్ళ నొప్పులు లాంటి సమస్యలు కానీ, వాతం లాంటి సమస్యలు కానీ ఎటువంటివి కూడా లేవు. ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఆహారంలో రిఫైన్డ్ షుగర్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉండేవి. పంచదార అనేది అప్పుడు అవైలబుల్ ఉండేది కాదు, వైట్ రైస్ అనేది అప్పుడు అవైలబుల్ ఉండేది కాదు, తెల్ల బియ్యము, పంచదార, మైదా లాంటివి ఒకప్పుడు మనకి దొరికేవే కాదు. మనకి దొరికిన దినుసులు ఎవ్వలు, కొర్రలు, సామలు, సజ్జలు, అరికలు, గోధుమలు, జొన్నలు, ఇవే వాళ్ళకి రెగ్యులర్గా రోజు తీసుకునే ఆహారం. వీటితో పాటు కూరగాయలు, పప్పులు తీసుకునేవాళ్ళు. అయితే ఈ మధ్యకాలంలో ఈ చూసుకున్నట్టయితే ఒక 30 ఏళ్ల నుంచి వైట్ రైస్,
పాలిష్డ్ వైట్ రైస్ ఎప్పటి నుంచి అయితే వచ్చిందో, మైదా ప్రోడక్ట్స్ ఎప్పటి నుంచి అయితే వచ్చాయో, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎప్పటి నుంచి అయితే వచ్చాయో, ఈ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ కన్సంప్షన్ ఎక్కువ ఎప్పటి నుంచి అయితే అయిందో, డీప్ ఫ్రై ఐటమ్స్ ఎప్పటి నుంచి అయితే వచ్చాయో, రిఫైన్డ్ ఆయిల్స్ ఎప్పటి నుంచి వచ్చాయో, ఈ స్థూలకాయ సమస్యలు అనేవి పెరుగుతూ వచ్చాయి. అయితే హోల్ ఫ్రూట్స్, హోల్ నట్స్, హోల్ ఫైబర్ ఫుడ్, హోల్ సీరియల్స్, హోల్ పల్సెస్, ఏవైతే పొట్టుతో పాటు ఉండే దినుసులు ఉంటాయో, వాటి కవర్తో పాటు ఉంటాయో, ఒకే దంపుడుతో కొట్టిన బియ్యం ఏవైతే ఉంటాయో, దంపుడు బియ్యం లాంటిది, సో ఇలాంటి వాటితో మనకి హాని కలిగేది తక్కువ. ఎందుకంటే వాటిల్లో క్యాలరీస్ సేమ్ ఉన్నా కూడా రిలీజ్ అయ్యే టైం వేరు. ఒకవేళ డబుల్ పాలిష్ పట్టిన రైస్ క్యాలరీస్ అరగంటలో రిలీజ్ చేస్తే, కొర్రలు, సామలు, సజ్జలు, అరికలు, గోధుమ రవ్వ, జొన్న రవ్వ, ఎవ్వ రవ్వ ఇవన్నీ గంట గంటన్నరలో రిలీజ్ చేస్తాయి. అలాంటప్పుడు ఫాస్ట్గా క్యాలరీస్ బాడీలో వచ్చేసి డంపింగ్ కాకుండా అది కాపాడుతుంది, దానివల్ల ఫ్యాట్ కాకుండా కాపాడుతుంది. వీటన్నిటితో పాటు ఒక మంచి కాంబినేషన్ ఆఫ్ ఫుడ్, అన్నంతో పాటు పప్పు, అన్నంలో లేనిది పప్పులో ఉన్నది బ్యాలెన్స్ అయ్యేలాగా ఒక అమైనో యాసిడ్స్, ట్రిప్టోఫాన్ లాంటివి బ్యాలెన్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలా కాంబినేషన్స్లో వాళ్ళు తినేవాళ్ళు. ఇప్పట్లో మనకి కాంబినేషన్స్ తీసుకోవడానికి మన ఇన్హౌస్ హోమ్ ఫుడ్ కనుక తీసుకున్నట్టు అవుతే, ఎవరైతే ఇంటి ఫుడ్ తింటారో వాళ్ళలో స్థూలకాయ సమస్యలు తక్కువగా, బయట ఫుడ్ తినడం మూలాన, ఎక్కువగా డీప్ ఫ్రైడ్, రిఫైన్డ్ ఆయిల్స్ వాడడం మూలాన, ఎక్కువగా కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్, దాని తర్వాత రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్తో తీసుకునే ఫుడ్, ఎప్పుడు పడితే అప్పుడు తీసుకునే ఫుడ్ వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇంతకుముందు కాలంలో గానుగాడిచ్చిన నూనె వాడుకునేవాళ్ళు, అందులో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా మంచివి. రిఫైన్డ్ ఆయిల్స్ కంటే గానుగ నూనెలే అన్నిటికంటే ఉత్తమము, వాటిల్లో ఉన్న న్యూట్రిషనల్ బెనిఫిట్ చాలా మంచిదని చెప్పి సైన్స్ కూడా ఇప్పుడు ప్రూవ్ చేసేసింది. వీటన్నిటితో పాటు ఇంతకుముందు కాలంలో మనం త్వరగా లేచి త్వరగా పడుకునేవాళ్ళం. అలాంటప్పుడు రాత్రిపూట ఒక ఆహారం అయితే ఇంతకుముందు కాలంలో 7 గంటలకు ముందే క్లియర్ చేసేసేసి తినేసి సూర్యరశ్మి ఉన్నప్పుడే అంతా అయిపోయి సూర్యరశ్మి పోగానే పడుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్స్టెండెడ్ లైఫ్ స్టైల్ అవ్వడం మూలాన 10, 11, 12 గంటలకు కూడా ఆహారం అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీని మూలాన కూడా వెయిట్ గెయిన్ అనేది, ఈ స్థూలకాయ సమస్యలు అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే మీరు ఒక మంచి పద్ధతి పాటించాలి అని అంటే, కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు ఫుడ్ తీసుకోవడం అనేది ఒక మంచి పద్ధతి కింద పెట్టుకుని, 2 గంటలకు ఒకసారి కొంచెం స్వల్పంగా ఆహారం తీసుకున్నట్టు అవుతే, అది బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకున్నట్టు అవుతే, హోల్ కార్బోహైడ్రేట్స్, హోల్ పల్సెస్, హోల్స్ లెగ్యూమ్స్, పప్పులు, పప్పు దినుసులు, ఈ కొర్రలు లాంటివి తీసుకున్నట్టు అవుతే, ఏదైతే గానుగాడిచ్చిన నూనెతో పాటు కనుక మనం తీసుకున్నట్టు అవుతే, మధ్య మధ్యలో ఆ పొద్దున బ్రేక్ఫాస్ట్ అల్పాహారము, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనం కాకుండా చిన్న చిన్నగా పొద్దున కొంచెం పాలు, లేకపోతే కొన్ని నట్స్ లాంటివి తీసుకొని, మధ్యాహ్నం 11 గంటలకు కొంచెం మజ్జిగ తీసుకొని, 3 గంటలకు 4 గంటలకు ఒకసారి ఒక ఫ్రూట్ తీసుకున్నట్టు అవుతే, ఇలా కనుక బ్యాలెన్స్డ్ డైట్, స్ప్లిట్ మీల్స్ తీసుకున్నట్టు అవుతే, మీకు ఈ క్యాలరీస్ డంపింగ్ అనేది జరగదు, ఈ క్యాలరీస్ అక్యూములేషన్ అనేది జరగదు, మీలో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం కొంచెంగా కరిగే అవకాశం ఉంటుంది. ఇర్రెగ్యులర్ డయట్ హ్యాబిట్స్ చాలా హానికరం. ఏం తీసుకునేది అని దానికంటే ఎంత ఇర్రెగ్యులర్గా తీసుకునే దాన్ని బట్టి కూడా ఒబేసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు కాలంలో అందరూ ఈ దంపుడు బియ్యం కానీ, కొర్రలు కానీ, మిల్లెట్స్ తీసుకుని దాంతోపాటు పప్పు, కూరగాయలు తిన్న రోజులే ఉన్నాయి. ఇప్పుడు కూడా అది తీసుకున్నా సరిపోతుంది. రాత్రి ఏం తీసుకుంటున్నాం, పొద్దున్న ఏం తీసుకుంటున్నాం అనేది కాదు, ఎంత మీకు అవసరమో అంతే తీసుకుంటున్నారా అనేదే ఇంపార్టెంట్. కాంబినేషన్కి కూడా అది చాలా బాగా పనికొస్తుంది. అయితే మన సోషల్ డైట్ అనేది మనం కాపాడుకోవాలి. మన సోషల్ డైట్లో కనుక మనం ఉన్నట్టు అయితే మనకి వెయిట్ గెయిన్ అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా కొంచెం కొంచెం ఎక్కువసార్లు తీసుకోవాలి. రాత్రిపూట ఆహారము
ఒక కట్ ఆఫ్ టైం పెట్టుకుని 8 గంటల తర్వాత మళ్ళీ ఏం తీసుకోవద్దు అని ఒక కట్ ఆఫ్ పెట్టుకోవాలి. ఎక్కువగా ఆకలి అవుతే అల్పాహారం కింద మజ్జిగ లాంటివి తీసుకొని పడుకోవడం కానీ పాలు తాగి పడుకోవడం కానీ చేయొచ్చు. దీనితో పాటు లైఫ్ స్టైల్ అనేది మనం మార్చుకోవాలి. కూర్చుని చేసే జాబ్స్లో ఉన్నవాళ్ళు రెగ్యులర్గా లేచి నడవడము, వాకింగ్కి వెళ్ళడము, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవడము, కొంచెము బాడీని ఫిట్నెస్ లోపు కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండడం అనేది చేయాలి. ఎందుకంటే ఎంత డైట్ రెస్ట్రిక్ట్ చేసినా కూడా ఫిజికల్గా క్యాలరీస్ బర్న్ చేయకపోతే అవి అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో అది ఒక శ్రద్ధతో తీసుకోవాలి. ఖచ్చితంగా ఆహార నియమాలు అనేవి మారొద్దు. ఒకరోజు ఇలా తీసుకొని ఇంకొక రోజు ఇంకొకలాగా తీసుకుంటే మట్టుకు బాడీ కన్ఫ్యూజన్కి గురై ఆ స్ట్రెస్లో కూడా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు మీరు ఏది వాడుకున్నా మంచి ఆర్గానిక్ ఫుడ్ వాడుకోవడము, పెస్టిసైడ్స్ లేని ఫుడ్ తీసుకోవడం మూలాన కూడా మీ బాడీకి అడిషనల్గా ఏదైతే లోడ్ పడుతుందో హానికరకమైన కెమికల్స్తోని పెస్టిసైడ్స్తోని అది లేకుండా చూసుకున్నట్టు అయితే బాడీ యొక్క రికవరీ కూడా బాగా ఉంటుంది, వెయిట్ కూడా మంచిగా మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.